కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపిక కావడంతో వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ కేంద్ర ప్రభారీ అధికారి డాక్టర్ యోగితా రాణా సూచించారు. ఈ సందర్భంగా ఐడీఓసీలో కలెక్టర్ జితేష్ వి పాటిల్తో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. గుండాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సంపూర్ణత అభియాన్ లక్ష్యాలను 100% సాధించాలన్నారు. ఇంటింటి సర్వే నిర్వహించి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పోషకాహారం అందించాలన్నారు. ప్రతి రైతు భూమిలో భూసార పరీక్షలు నిర్వహించాలని, కొత్తగూడెంలో భూసార పరీక్ష కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలని, అప్పటి వరకు వ్యవసాయ కళాశాలలోని పరీక్ష కేంద్రం ద్వారా భూసార పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో అంధ మూగ చెవిటి పిల్లల కోసం ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేయాలని యోగితా రాణా సూచించారు. అలాగే మిగతా కొన్ని వర్క్స్ ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం. ఇది ఒక చాలా ముఖ్యమైన ప్రోగ్రామ్. కేంద్ర ప్రభుత్వం అన్ని బ్యాక్వర్డ్ బ్లాక్స్, ఫుల్ భారతదేశంలో ఉన్న బ్యాక్వర్డ్ బ్లాక్స్లో ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్, అలాగే బ్లాక్స్లో ముఖ్యమైన ఈ పనులు ఎలా నడుస్తున్నాయి దానికి ప్రభారి వేయడం జరిగింది. దాని క్రింద భద్రాచలం కొత్తగూడెం నేను ఒక ప్రభారిగా నియమిక అయ్యాను. ఇది నా మొదటి రివ్యూ ఇక్కడ. అంటే మెయిన్ ఉద్దేశం ఈ కార్యక్రమం అంటే ఒక కన్వర్జెన్స్గా ఈ బ్యాక్వర్డ్ ఉన్న జిల్లాకి, అంటే ఫుల్ భారతదేశంలో ఉన్న జిల్లాకి ప్రత్యేకమైన దృష్టి పెడుతూ దీంట్లో అవేర్నెస్ తీసుకురావాలి. సో ఇది ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్రింద, హెల్త్ క్రింద, స్కిల్ లైవ్లీహుడ్ క్రింద, ఇదే విధంగా ఎంత ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఉంది దాని క్రింద కొన్ని పనులు ఒక ఫార్మాట్ ఉంటుంది. అండ్ అదనంగా దీని క్రింద బడ్జెట్ కూడా కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో అదే చూడడానికి ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు దాకా చూసానే మంచి వర్క్ చూసాం, ఇంకా రేపు దాకా రివ్యూ ఉంటుంది.